నమస్తే లియో డివోషనల్కి స్వాగతం నాగదోషం అంటే ఏమిటి నాగదోషం వల్ల కలిగే ప్రమాదాలు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ నాగదోషం ఉంటే వివాహం అనేది జరగదా ఒకవేళ జరిగిన పిల్లలు కలగడం అనేది ఆలస్యం అవుతుందా ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి మనకు తెలియజేయటానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ అసలు నాగదోషం అంటే ఏంటి అది నాగదోషం మనకి కలిగింది అంటే ఆ దోషం అనేది ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి నాగదోషము రాహు రాహుకేతువుల వల్ల కలుగుతుంది అనమాట రాహుకేతు రాహుకేతు వల్ల కలుగుతుంది అలా ఇంగ్లీష్లో వీటిని మనం యురేనస్ అండ్ నెప్ట్యూన్ ప్లానెట్స్ అనుకుంటాము అయితే ఆస్ట్రాలజీ పరంగా కూడా మనకి చూస్తే కనుక అంటే రాహు కేతు మధ్యలో ఏమైనా గ్రహాలు ఉండి ఉండకపోయినా ఈ ప్లేసెస్ వల్ల అంటే కుండలీలో ఏ ప్లేస్లో ఉంటే నాగదోషం ఉంటుంది అన్నట్టుగా జాతక పరంగా అంటే బలన దోషం ఉంది కాలసర్ప దోషం ఉంది నాగదోషాల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి మళ్ళీ నాగదోషంలో కూడా ఇంకా రకాలు ఇంకా రకాలుగా ఉంటుంది అంటే కాలసర్ప దోషం అంటారు అంటే ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అనమాట ఆ ప్లేసెస్ వల్ల తెలుస్తుంది అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాహుకేతువు ఉండకూడని ప్లేసెస్లో ఉన్నప్పుడు మనకి కలిగే దోషం నాగదోషం ఉంది బలన కుండలిక్కి అని మనం చెప్పవచ్చు అయితే న్యూమరాలజీలో ఏంటంటే నేను ప్రత్యేకంగా చూసింది ఏంటంటే డేట్ నెంబర్ ఫోర్లో పుట్టిన వాళ్ళు అంటే ఫోర్ బర్త్ సిరీస్లో వాళ్ళు అంటే ఫోర్ కానీ థర్టీన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ ఫస్ట్ కానీ ఇట్లా పుట్టిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా దోషం అనేది కనపడుతుంది నాకు అలాగే సెవెన్ నెంబర్స్ అంటే ఈ న్యూమరాలజీలో రాహు కేతు రాహుకి నెంబర్ ఫోర్ ఇచ్చారు కేతు ఏమో నెంబర్ సెవెన్ అనమాట సో నెంబర్ సెవెన్ ప్లానెట్కి సెవెన్ సిరీస్ అంటే మీరు సెవెన్ తీసుకోవచ్చు సిక్స్టీన్ తీసుకోవచ్చు అట్లానే మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళందరినీ కూడా మనం సెవెన్ సిరీస్ కిందకే తీసుకుంటాం వీళ్ళే కాకుండా ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ మీరు యాడ్ చేసి చూడండి యాడ్ చేసి చూస్తే డెస్టినీ నెంబర్ ఫోర్ కానీ డెస్టీ నెంబర్ సెవెన్ కానీ వాళ్ళు కూడా ఈ రాహుకేతువుల ప్రభావంలో ఉన్నట్టే లెక్క బర్త్ నెంబరు డెస్టినీ నెంబర్ కూడా ఫోర్ సెవెన్ లేదు అనుకుంటే వాళ్ళు చేసే సిగ్నేచర్స్లో అంటే ప్రతి ఆల్ఫబెటిక్ సిగ్నేచర్ అంటే ఏంటి మన పేరు రాస్తాం కదా మనము సరే కొంతమంది పేరులో సగన్ రావచ్చు రాయొచ్చు కొంతమంది జస్ట్ ఎస్ ఏ అని పెట్టవచ్చు ఇప్పుడు శాలిని అని పేరు ఉందనే అనుకున్నాం జస్ట్ ఎస్ ఏ అని పెడతారు కొంతమంది ఒకవేళ ఏ గనక ఇనీషియల్ అయి ఉంటాయి ఇంటి పేరు ఏతో స్టార్ట్ అయ్యి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంటి పేరు ఒకటి ఒక అక్షరము ప్లస్ వాళ్ళ సిగ్నేచర్లో ఒక అక్షరం తీసుకొని సిగ్నేచర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట సో వాళ్ళు వాళ్ళు చేస్తున్న సిగ్నేచర్స్లో ప్రతి ఆల్ఫబెట్కి ఒక్కొక్క నెంబర్ కేటాయించబడింది న్యూమరాలజీలో సో ఆ నెంబర్స్ వేసుకొని అదేమన్నా ట్వంటీ టూ థర్టీ వన్ థర్టీన్ నెంబర్ వస్తుందా లేకపోతే సెవెన్ నెంబర్ ఏదైనా ఇప్పుడు మీకు హండ్రెడ్ వన్ నుంచి వన్ నాట్ ఎయిట్ వరకు మనం క్యాల్కులేట్ అనమాట ఈ నెంబర్స్లో ఈ సిగ్నేచర్స్లో అలా ఏమన్నా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ సెవెంటీన్ సిక్స్టీన్ ఉందనుకోండి ఆ పర్టికులర్ సిక్స్టీన్ నెంబర్కి ఈ దోషం ఉంటుంది ఇలా ఉంటుంది అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట సో డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా బర్త్ నెంబర్స్ కానీ డెస్టినీ నెంబర్స్ కానీ అలానే ఒకవేళ సిగ్నేచర్స్లో ఈ ఫోర్ అండ్ సెవెన్ ఉన్న వాళ్ళకి కొంచెం మ్యాలిఫిక్ ఎఫెక్ట్స్ కనపడుతూ ఉంటుంది మనకి ఆ నెంబర్ని బట్టి ఆ ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ సిగ్నేచర్లో థర్టీన్ ఉందనుకుందాం డేట్ ఆఫ్ బర్త్లో థర్టీన్ ఉందనుకుందాం వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట అంటే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఏదైనా ఫైనాన్షియల్గా కూడా అవ్వచ్చు ఎందుకంటే రాహు అనే ప్లానెట్ ఏంటంటే మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది అనమాట ఒకవేళ మంచి పొజిషన్లో ఉందనుకోండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుంది ఫైనాన్స్కి సంబంధించి రాహుకి చాలా మంచి ప్లేస్ ఉంది మన దాంట్లో అంటే మీరు ఈ ఈవెన్ మీరు ఈ దిక్కులు చూసుకున్నా కూడా నైరుతి ఈజ్ రూల్డ్ బై రాహు అనమాట అంటే ఇంగ్లీష్లో నైరుతిని చెప్పాలి అంటే మనము ఆల్మోస్ట్ మీకు సౌత్ వైప్ సౌత్ కార్నర్ అనుకోండి ఈజీగా ఎక్స్ప్లెయిన్ అవ్వాలి అంటే ఇటు సౌత్ వైప్ కార్నర్ ఆగ్నేయం అది అవుతుంది నైరుతి ఇటు అవుతుంది అనమాట మనకి సో అంటే సౌత్ వెస్ట్ అనుకోండి ఓకే అంటే అది సౌత్ ఈస్ట్ అవుతుంది ఇది సౌత్ వెస్ట్ అవుతుంది నైరుతి లో నైరుతిని లీడ్ చేసేది రూల్ చేసేది రాహు అంటే ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి కదా రాహుకి ఇచ్చారు చూడండి అంటే రాహు అలాగే మీరు బీరువాలు అవి పెట్టుకున్నా కూడా నైరుతి వైపు పెట్టుకుని ఉత్తరం వైపు ఉన్నా కానీ తూర్పు వైపు కానీ ఫేస్ చేసేటట్టు పెట్టమంటారు సో నైరుతి వైపు బరువు ఉండాలి కాబట్టి బీరువా ఓపెనింగ్ మాత్రం కుబేర స్థానాన్ని అంటే ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు కాబట్టి కుబేర స్థానాన్ని కానీ కొంతమంది కచరాకపోతే తూర్పు వైపు స్థానాన్ని కానీ పెట్టుకునేటట్టు పెట్టుకోండి అని చెప్పి చెప్తారు అంటే ఏంటి వెల్ఫేర్కి వెల్త్కి ఇంపార్టెన్స్ కూడా ఉందన్నమాట రాహు ప్లానెట్కి సో మీకు ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ప్లానెట్ సరైన పొజిషన్లో లేకపోతే ఆస్ట్రాలజీలో కానీ అలాగే సిగ్నేచర్స్లో సరైన నెంబర్లో లేకపోవడం వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది రాహు వల్ల ఈ దోషం అనేది ఇంటెన్సిటీ సర్పదోషం ఎంత ఇంటెన్సిటీ ఉంది అనేది కూడా మనం చెప్పవచ్చు అనమాట న్యూమరాలజీలో ఉన్నది ఏంటి అంటే ఆస్ట్రాలజీలో ఒకవేళ చాలా ఎఫెక్ట్ ఉండి కొంతమంది ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడం కష్టంగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు న్యూమరాలజీలో సిగ్నేచర్ మార్చుకొని ఆ మ్యాల్ఫిక్ ఎఫెక్ట్ ఇచ్చే రాహు ప్లానెట్ నుంచే మంచి పాజిటివ్ బెనిఫిట్స్ పొందే అవకాశం మనకి న్యూమరాలజీలో ఉందన్నమాట అలాగే ఇప్పుడు కేతు గురించి చూసుకుంటే కనుక అంటే మ్యారేజ్ లేట్ అవ్వడం అనేది చాలా అంటే సెవెన్ నెంబర్లో నేను చాలా చూసాను అనమాట అట్లాగే సెవెన్ నెంబర్లో అంటే మీకు మీరు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసుకోవచ్చు లేదు అంటే కనుక డెస్టినీ నెంబర్స్ చూసుకోవచ్చు సిగ్నేచర్స్లో చూసుకోవచ్చు సెవెన్ అనేసరికి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కానీ లేదు అంటే కనుక పిల్లలు పుట్టకపోవడం అనేది నేను చూసాను అనమాట మీరు ఈ మ్యారేజ్ అవ్వకపోవడం కూడా సర్పదోషం వల్లే అవుతుంది పిల్లలు పుట్టకపోవడం వల్ల కూడా సర్పదోషం అవుతుంది నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ నేను ఫస్ట్ అడుగుతాను మీరు ఎప్పుడన్నా హాని చేశారా ఏమైనా హాని చేసినట్టు మీకేమైనా గుర్తుందా తెలిసి తెలియక అంటే పూర్వం ఇప్పుడు చాలామంది పూర్వం ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ భయంతో చంపడము లేకపోతే అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కావాలని చేసింది ఏం కాదు కొంతమంది ఉంటారు ఇంట్రెస్టింగ్గా వాటిని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అట్లా ఏమన్నా జరిగిందా అలా జరుగు అలా చూసారా ఏమన్నా అట్లీస్ట్ కొంతమంది ఏమవుతుంది అంటే మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నప్పుడు మేమేం ఏం కాదని లేకపోయాము వాళ్ళ హాని కలిగించే లోపల మేము ఆపలేకపోయాము అప్పుడే జరుగుతోంది మేము ఎంటర్ అయ్యాము ఇంట్లోకి అనే వాళ్ళు కూడా ఉన్నారు చూసిన దోషం కూడా కలుగుతుంది అంటే చూసిన కూడా దోషం దోషం కలుగుతుంది ఎందుకంటే ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మొత్తం ఒక అమరేళ్ల కింద ఉంటారు కాబట్టి దోషం పంచుకోవాల్సిందే ఆస్తి ఎట్లయితే పంచుకుంటామో ఇలాంటి తప్పులు నుంచి కూడా వచ్చేవన్నీ కూడా పంచుకోవాల్సిందే ఏదో చేయలేదని అలా కొన్ని దోషాలు ఉంటాయి అలా మనం నివృత్తి చేసుకోవడానికి న్యూమరాలజీలో మంచి అవకాశం ఉంది అలా లేదు అలా అంటే న్యూమరాలజీ చేసే ముందు ఇంకా మీకు ఏమైనా దోషం పోవాలి అని అంటే మనం ఎక్కువగా సర్పదోషం ఉంది అని మనకి ఎవరైనా చెప్పంగానే ఫస్ట్ మనం ఆరాధించవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఫస్ట్ ఆరాధించాలి అంటే నాగశిలలు ఉంటాయి అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో నాగశిలలు ఇట్లా రెండు పడగలున్న పాములు శివాలయాల్లో శివాలయాల్లో ఎక్కువగా స్థాపించబడుతూ ఉంటాయి అంటే అవి కూడా ఏంటంటే కొంతమంది దండం పెట్టుకుంటారు పిల్లలు పుడితే మేము పెళ్ళైనా పిల్లలు పుట్టినా మేము అట్లాంటి శిలని మేము ప్రతిష్ఠింపజేస్తామని చెప్పి దండం పెట్టుకుని అనమాట సో అలా స్వామికి వెళ్ళి పా పాలతో అభిషేకం చేసి చక్కగా కడిగి బొట్లు అవి పెట్టి మళ్ళీ తయారయ్య చేసిన తర్వాత కూడా అన్ని పాలు నోటి దగ్గర పోసి దీపం దగ్గరగా పెట్టకూడదు స్వామికి దూరంగా ఉండాలి కొంచెం ఎవరైనా దీపాలు తెచ్చేసి దగ్గరగా పెట్టేస్తూ ఉంటారు వేడి తగలకూడదు స్వామికి అగరబత్తులు దీపాలు విడిగా ఎక్కడ దూరంగా పెట్టండి కొంచెం దూరం కొంచెం దూరంగా పెట్టి అభిషేకం చేసి స్వామికి బొట్లు అవి పెట్టి మంగళవారం చేస్తే చాలా మంచిది లేదు కొంతమంది ఆదివారం కూడా చేయాలనుకుంటే ఆదివారం వాళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటే ఆదివారం కూడా చేయొచ్చు కానీ మంగళవారం చేస్తే చాలా మంచిది దోషం నివృత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మంగళవారము అమ్మవారిని కూడా పూజిస్తాం దుర్గా అమ్మవారిని దుర్గా అమ్మవారిని రాహుకాలంలో చాలా మంది దీపాలు పెడతారు రాహుకాలంలో వెళ్ళి ఎందుకంటే ఆ రాహు దోషం పోవాలని చెప్పి సో మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగశిలకి పూజ చేస్తే చాలా మంచిది ఎట్లాంటి అయినా కూడా నివృత్తి అవడానికి అవకాశం ఉందన్నమాట ఈ చాలామందికి మ్యారేజెస్ అయ్యాయి పిల్ కన్సీవ్ అయ్యారు నేను ఈ పూజ చెప్పిన తర్వాత సో అందుకే చెప్తున్నాను మంగళవారం నాడు నాగశిలలకి చక్కగా వెళ్ళి ముందు ఫస్ట్ వాటర్తో కడిగేసేసి తర్వాత పాలతో అభిషేకం చేసేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్తో పాలు జిడ్డుగా ఉంటాయి కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్తో కడిగి పసుపు పూసేవాళ్ళు పసుపు పూసుకుంటారు కొంతమంది అయితే చందనం గంధం పూసి చక్క బొట్లు పెట్టి కొన్ని పాలు అట్టు పెట్టుకోండి ఆవు పాలు ప్యాకెట్లోనే అభిషేకం చేసిన దాంట్లోనే కొన్ని అట్టు పెట్టుకొని మళ్ళీ కొంచెం మూతి దగ్గర కాస్త పోసి మీ కోపిక ఉంటే గనక అరటిపండు కూడా తీసుకొని వెళ్ళచ్చు అరటిపండు కూడా తీసి అక్కడ పెట్టచ్చు దీపం అది ధూపం అది చూయించండి స్వామికి పూలు అవి పెడతారు బొట్లు పూలు అవి పెడతారు ఇది పూజ అంతే 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 అంటే స్వామికి సేవ చేసినట్టు అనమాట ఆ సేవ చేసినందువల్ల కర్మ పరిపక్వం అయ్యి కాస్త దోషం కరగడానికి దోషం తొలగిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీరు చూసుకుంటే కనుక మంగళవారం ఎందుకు చెప్పాను అంటే కాళహస్తీశ్వర స్వామి గుడి ఉంది కదా మనకి కాళహస్తి ఉంది కదా అక్కడ రాహుకేతువులను దోషం పోవడానికి అని చెప్పి పూజ చేస్తారు అక్కడ జ్ఞానప్రసూనామగా అమ్మవారు వెలిసి వెళ్తున్నారు సో అక్కడ మనం పూజ చేసుకున్న తర్వాత స్వామిని దర్శించుకున్నాక అమ్మవారిని దర్శించుకున్నాకనే అవి హుండీలో వేయడం జరుగుతుంది అనమాట నాగపడిగలు సో అలా కూడా చేసుకోండి ఎవరికైనా వీలు ఉంటే కనుక లేదు అలా లేదు మాకు ఇప్పుడంత ఆర్థిక స్థోమత లేదు అనుకుంటే ముందు ఇది చేసి మాకు దోషం నివృత్తి అయి మాకు ఏదైనా సంబంధం కుదిరిన తర్వాత లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత తప్పకుండా వచ్చి అక్కడ పూజ చేసుకుంటామని చెప్పి దండం పెట్టుకోండి చాలా మందికి నేను ఇలా ఈ పూజ వల్ల చాలా క్లియర్ అయింది అనమాట సో అట్లా నెంబర్స్ని బట్టి కానీ ప్లేసెస్ని బట్టి కానీ మనం సిగ్నేచర్స్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ని బట్టి మనకి నాగ నాగదోషం ఉందా అనేది మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు అలా ఉంటే గనక అలా నివృత్తి పొంది ఈ పూజ చేసి నేను ఇచ్చే సిగ్నేచర్స్ చేసి కొన్ని స్విచ్ వర్డ్స్ ఉంటాయి ఏదైనా వర్క్ అవ్వడానికి అనమాట అంటే మ్యారేజ్ అవ్వడానికి కొన్ని ఉంటాయి లేదా పిల్లలు పుట్టడానికి కొంచెం ఉంటుంది అలా అలాంటి దోషాలు కూడా మనం నివృత్తి చేసుకోవచ్చు అనమాట దీనివల్ల అంటే మేడం ఇప్పుడు మీరు చెప్పిన పూజ అనేది ఎన్ని వారాలు చేయాలి పదకొండు వారాలు చేయాలి పదకొండు వారాలు చేస్తే చాలా మంచిది పదకొండు వారాల లోపల కన్జీవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దోషంపై అంటే ఎందుకంటే మ్యారేజెస్ మీకు సర్పదోషం వల్ల ఆగచ్చు దోషం వల్ల ఎన్నో రీజన్స్ ఉంటాయి దానికి పిల్లలు మాత్రం కేవలం సర్పదోషం వల్లనే నైంటీ పర్సెంట్ పిల్లలు కలగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా నెంబర్స్ కొన్ని కొన్ని నెంబర్స్ ఉంటాయి కాంబినేషన్స్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను త్రీ సిక్స్ కాంబినేషన్ ఒక దగ్గర ఉండకూడదు ఫైవ్ నైన్ కాంబినేషన్స్ ఒక దగ్గర ఉండకూడదు దానివల్ల ప్రాబ్లమ్స్ అవి సెపరేట్ అది ఇంకా కానీ దో ఇలా పిల్లలు పుట్టలేదు అన్న వాళ్ళకి మాత్రం ఎక్కడోకడు ఫోర్ అండ్ సెవెన్ ఎక్కడోకడ తగులుతుంది ఖచ్చితంగా సిగ్నేచర్స్లోనూ బర్త్ నెంబర్స్లోనో డెస్టినీ నెంబర్స్లోనూ ఉంటుంది అన్నమాట సో ఇట్లాంటి దోషాలు ఈజీగా న్యూమరాలీలో తప్పకుండా నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఈ స్విచ్వర్డ్స్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా యూనివర్స్ నుంచి మనము ఎనర్జీ తీసుకుంటాం మనం ఆ మాట పలికినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కి చెప్తూ ఉంటాం అనమాట ఆ వర్క్ జరిగింది అనేది మనం చెప్తూ ఉంటాం సో మన ఆ సబ్కాన్షియస్ మైండ్కి మనం చెప్తే పని అయిపోయింది ఇలా ఉంది ఇలా మనం స్విచ్ వర్డ్స్ చదువుతూ ఉంటే కూడా యూనివర్స్ నుంచి మనకి డైరెక్ట్గా హెల్ప్ పొంది మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అవకాశం మేడం మరి పెళ్ళైన వాళ్ళకి ఈ సొల్యూషన్ అనేది చెప్పారు కదా ఇప్పుడు కొత్తగా పెళ్ళి కుదిరింది అంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు మరి వాళ్ళిద్దరిలో ఇలాంటి దోషాలు ఉన్నాయని ఎట్లా తెలుసుకోవాలి నెంబర్సే ఇప్పుడు పెళ్లి కాకముందైతే జాతకాలు అయితే చూపిస్తారు చూపించిన తర్వాత కలిసాయి అని చెప్పి మ్యారేజ్ చేస్తారు అది పిల్లలు పుట్టకపోయిన తర్వాతనే నాగదోషం ఉందా లేదా పుట్టట్లేదు అన్నప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడే బయటపడుతుంది పడుతుంది కదా అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు జాతకాలు బాగానే కలిసాయండి అంత బానే ఉంది అని చెప్తారు ఎప్పుడైనా ఆస్ట్రాలజర్ కనిపించచ్చు రెండు మూడేళ్ల తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉంది అంటే దాని మీద ఎక్కువగా దృష్టి సారించలేకపోవచ్చు అలా ముందే దోషం ఉంది అని అంటే ఈ అమ్మాయిని వాళ్ళు చేసుకోవడానికి రెడీ అవ్వరు ఆ అబ్బాయిని వీళ్ళు చేసుకోవడానికి రెడీ అవ్వరు కదా ఓ రెండు మూడేళ్ల తర్వాత పిల్లలు ఉన్నారు అనంటే బానే ఉంది ఓకే అని చెప్పేసి టిక్కొట్టుకుంటూ వెళ్ళిపోతారు ఎన్ని గుణాలు కలిసాయనో ఏదో చెప్పేస్తారు అలా అలా చేసిన తర్వాత కూడా హారోస్కోప్లో ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ బర్త్ నెంబర్స్ కానీ డెస్టీ నెంబర్స్ కానీ ఫోర్ ఉండడం సెవెన్ ఉండడం వల్ల కూడా పిల్లల విషయంలో ఇబ్బంది పడిన దాఖలాలు నేను చూశాను అంటే న్యూమరాలజీ వల్ల కూడా అంటే డేట్స్ ఆఫ్ బర్త్ వల్ల కానీ లేకపోతే డెస్టినీ నెంబర్స్ కానీ లేకపోతే సిగ్నేచర్స్ వల్ల కానీ ప్రాబ్లం ఉండడం నేను చూశాను అంటే ఆస్ట్రాలజీ పరంగా ఏం ప్రాబ్లం లేదంటున్నారమ్మా మాకేమీ ఇబ్బంది ఏం లేదు నాలోనూ ఇబ్బంది లేదు మా వారిలోనూ ఇబ్బంది లేదు అయినా కూడా పిల్లలు అవ్వడం లేదు అన్న వాళ్ళు ఉన్నారు అది బికాస్ ఆఫ్ ద నెగటివ్ వైబ్రేషన్ ఆఫ్ పర్టికులర్ నెంబర్స్ అది మనం నివృత్తి చేసుకోగలిగి కొంచెం భగవంతుడు అండ కూడా తప్పకుండా ఉండాలి మనకి అంటే ఇన్ని సంవత్సరాలు ఒక ఫర్ సపోజ్ మీరు థర్టీన్లో సిగ్నేచర్ చేస్తున్నారు అనుకున్నాం ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ అనుకుందాం ఆ ట్వంటీ త్రీ ఇయర్స్లో మీరు టెన్త్ అప్పటి నుంచి స్టార్ట్ చేశారు సిగ్నేచర్ అనుకుందాం అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అదే వైబ్రేషన్ తీసుకుంటున్నారు కదా సో ఇమీడియట్గా వైబ్రేషన్ చేంజ్ అయ్యి రావాలి అంటే భగవంతుడు అండ కూడా ఉండాలి మనకి అవునా కాదా అంటే ఎండలో నుంచి మీరు వెళ్తూ ఇంట్లోకి రాగానే కళ్ళు కూడా చీకటిగా అమ్ముతాయి మనకి దానికి మనం ఆ కళ్ళు మనకి సహకరించాలి చూడడానికి అంతే కదా సెటిల్ డౌన్ అవ్వాలి మనం సో అట్లానే మంచి వైబ్రేషన్లోకి రావాలి గుడ్ వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ మనం తీసుకుంటున్నాము తీసుకోవాలి తొందరగా మనకు అందాలి అంటే భగవంతుడు అండ కూడా చాలా అవసరం సో ఇన్నాళ్ళు ఆ వైబ్రేషన్లో ఉన్నారు అంటే ఏదో దోషం ఉంది కాబట్టే వాళ్ళు ఆ వైబ్రేషన్ తీసుకున్నారు అని నేను అనుకుంటాను సో తప్పకుండా పూజ కూడా చెప్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది దుర్గా అమ్మవారిది చెప్తాను ఆ రెండు చేసినందువల్ల పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా పీసీఓడి ఉన్నవాళ్ళు లేకపోతే యూట్రస్లు ఉన్నవాళ్ళు యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు మెయిన్ మన ఫుడ్ వల్ల అనుకోండి లేకపోతే మన హ్యాబిట్స్ వల్ల మన దైనందిన జీవితంలో మన ఫాస్ట్నెస్ వల్ల అనుకోండి ఇంకేమన్నా అనుకోండి స్ట్రెస్ వల్ల అనుకోండి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల పిల్లలు కలగరు అని అంటే ఎప్పుడో ఎవరికో ఒకళ్ళకి వినేవాళ్ళం ఇప్పుడు ఆల్మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా పీసీఓడికి కూడా సెపరేట్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి ఫైబ్రాయిడ్స్కి కూడా సెపరేట్ స్విచ్ వర్డ్స్ ఉంటాయి మనం ఒక్క త్రీ మంత్స్ వాటిని ప్రాక్టీస్ చేసి మెడిసిన్స్ కరెక్ట్గా వాడుతూ ఉంటే కనుక అందునుంచి మనం దానిలోంచి బయటపడి కన్సీవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి చూసారు కదండి మేడం గారు చెప్పిన సొల్యూషన్స్ అనేవి ఒకవేళ మీకు నాగదోషం కానీ ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పదకొండు వారాలు పూజ చేయడం వల్ల చక్కని ఫలితాలు అందుతాయని మేడం చెప్పారు మీరు కూడా ఆచరించండి మంచి ఫలితాలు పొందండి ఇది ఇవాల్టి వీడియో నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే